ప్రస్తుతం మనతో పాటు క్రియేటివ్ డైరెక్టర్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ గీతా కృష్ణ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి కీరావాణిని కలవడానికి వెళ్ళారు బికాస్ ఆఫ్ ఒక సాంగ్, మన తెలంగాణకు సంబంధించి తెలంగాణ గీతాన్ని తీసుకురావాలి, ఈ నెలలో ఖచ్చితంగా సోనియా గాంధీ లేదా రాహుల్ గాంధీ చేతుల మీద దాన్ని రిలీజ్ చేయాలి అని చెప్పేసి ఫిక్స్ అయ్యారు. దానికి సంబంధించి వర్క్స్ కూడా జరుగుతున్నాయి. కానీ ఒక నెగిటివ్ కామెంట్ ఏంటంటే, అంటే వేరే రాష్ట్రం వాళ్ళకి మన గీతాన్ని అప్పచెప్పడం ఏంటి, వాళ్ళ దగ్గర మ్యూజిక్ చేయించుకోవడం ఏంటి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దీని గురించి మీరేమంటారు? యాక్చువల్గా ఈ తారతమ్యాలు తీసుకొచ్చే వాళ్ళని ఒకసారి వార్న్ చేయాలి. వేరే రాష్ట్రం అయ్యేముంది, ఇది ఏ రాష్ట్రం? ఇది ఆంధ్రప్రదేశ్ కదా. దాని తర్వాత సెపరేట్ రాష్ట్రం కొన్ని కొన్ని కారణాల వల్ల కావాలని అడిగితే సెపరేట్ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మళ్ళీ ఎవరు దీన్ని అభివృద్ధి చేయాలి? కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు చేయాలి. సో రేవంత్ రెడ్డి వీఆర్ రిప్రజెంటింగ్ కాంగ్రెస్ ఎస్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. ఇందులో ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలు కదా, ఈ తారతమ్యాలు ఎవరు పట్టుకొస్తున్నారు? తెలంగాణలో ఉన్న మ్యూజిషియన్ సంఘం వేసారు, ఇలాగా లెటర్ పంపారు, ఇలాగా కీరవాణికి ఎందుకు ఇవ్వటం, జై జై హో తెలంగాణ అని. ఇప్పుడు అక్కడైతే బిలియన్ డాలర్స్, అంటే సబ్ డాగ్ బిలియన్స్ లో పెట్టిన పాట బిలియన్ ఏఆర్ రెహమాన్ ది. అది దాని కాకుండా అతను మామూలుగా ఫైనల్ గా ముస్లిం కాబట్టి అందు నుంచి బయటపడడం కోసం వందే మాతరం అని చేసి హిట్ కొట్టాడు. ఇప్పుడు 20 ఏళ్ల క్రితం వందే మాతరం అని చేశాడు కదా. తర్వాత జై హోర సాంగ్ ఇందులోది స్లమ్ డాగ్ బిలియనీర్. ఈ విధంగా అతను బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాడు. బికాజ్ బేసికల్గా అతను ముస్లిం, చాలా మందికి తెలియదు ముస్లిం కన్వర్ట్ ఏం కాదు, ఫాదర్ హిందూ, మదర్ పక్కా ముస్లిం. ఓకేనా? సో ఈ అతను దిలీప్ అనే పేరుతో ఉండేవాడు. ఒకసారి మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత ఎక్కడ ఒక మంచి ప్లేస్కి, అజ్బీర్ లాంటి మంచి ప్లేస్కి వెళ్ళి అక్కడ కన్వర్ట్ అయినట్టుగా అఫీషియల్గా కన్వర్ట్ అయ్యాడు. అప్పటి వరకు ముస్లిం పేరు పెడితే అక్కడికి వెళ్ళడాన్ని ఇలా రాజదగ్గర అయ్యేదని చాలా మంది పిల్లలు చెప్పేసి, ఎవరికి ఆడే క్రిస్టియన్స్ వీళ్ళంతా కూడా హిందూ పేర్లు పెట్టుకుంటూ ఉంటారు, ఇంక్లూడింగ్ ఇళయరాజు కూడా క్రిస్టియనే, డానియల్ రాజా ఇది అంటారు వాళ్ళంతా, భారతి రాజా, వీళ్ళంతా క్రిస్టియన్స్. ఇండియాలో ఉన్న క్రిస్టియన్స్, ఎస్పెషల్ ఆంధ్రాలో ఉన్న క్రిస్టియన్స్, తమిళనాడులో ఉన్న క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ అని చెప్పుకుంటే సినిమాలో పెద్ద ఎక్కువ రావని చెప్పేసి పేరు పెట్టుకోరు, లేదా హిందూ పేరు తగిలించుకుంటారు. తగ్గించుకుని మరి ఇళయరాజాని చూస్తే బోర్జాని హిందువు కింద వాళ్ళ ఇంట్లో పూజలు చేస్తారు, నేను దగ్గర చూశాను కాబట్టి. సో అదే విధంగా వీడు జగమన్ దిలీప్, అలా అతను కూడా వచ్చేటప్పుడు తెలుసు నాకు, అడు కూడా అయ్యాడు. ఓకేనా? హ్యారిస్ జయరాజ్ అని కూడా ఉన్నాడు, అడు పక్క క్రిస్టియన్, అలా మారలేదు. ఫస్ట్ నుంచి క్రిస్టియన్నే, ఇప్పుడు కూడా క్రిస్టియన్నే, అన్ని సినిమాలు చేస్తాడు. ఏఆర్ రెహమాన్ లెవెల్ కూడా వెళ్ళాడు. ఇక్కడ శాస్త్రీయ సంగీతంలో ఒక్కటే బాగా తెలిసి వెస్టర్న్ బాగా తెలియని మ్యూజిక్ డైరెక్టర్ ఒక మణి శర్మ, మణి అనే కీబోర్డ్ ప్లేయర్ అతని పేరు, అతన్ని పెట్టుకుని ఏదో మ్యూజిక్ డైరెక్టర్గా బాగా పైకి వచ్చాడు. అసలు వాళ్ళు కూడా నాకు ఒక అనుమానం పెట్టింది, కేరవాడు కూడా క్రిస్టియన్సీ అనుకుంటా లోపల, బయటకు మట్టుకు నాకు బాగా తెలుసు చిన్నప్పుడు. నేను ఎప్పుడు అడగలేదు కదా, వచ్చేవాడు తను మ్యూజిక్ డైరెక్టర్ అవనికతం నుంచి నా రూమ్లోకి వచ్చి కూర్చుని మెడ్రాసు మా ఫ్రెండ్ నాకు, నా పాటలు అంటే కూడా చాలా ఇష్టం. ఆ రోజుల్లోనే అతను మ్యూజిక్ చేయాలనే ఉద్దేశంతో కొవ్వూరు నుంచి రాయచూరు వెళ్ళిపోయి, రాయచూరు నుంచి మళ్ళీ అక్కడ మళ్ళా రాయచూరు తక్కువ ఖరీదు రేటు, ఊరు ఊరులో ఒక ఎకరం అంటే ఒక 10 ఎకరాలు వస్తాడు. ఆ విధంగా కూడా అక్కడ సెటిల్ అయ్యి అక్కడే కూడా అమ్మేసుకుని ఇక్కడికి వచ్చి సినిమాలు తీసి మొత్తం డబ్బులు పోగొట్టేసుకుని మనిషి రోడ్డు పడ్డ లెవెల్కి వస్తారు. కీరవాణి, కీరవాణి ఎవరు అబ్బాయి అయినా కూడా నాకు బాగా పరిశోధన పెయింటర్ అయినా వాళ్ళంతా కొంచెం కళాకారుల కుటుంబం, మొత్తానికి శాస్త్రీయ సంగీతంలో బాగా తెలుసు అతనికి. ఓకే? సో ఆ శాస్త్రీయ సంగీతంలో పాటలు పాటలు చాలా బాగా చేస్తాడు. కేవి మహాదేవన్ అంటే బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, అతను పాత పాటలని కొంచెం మోడర్న్గా చేసి ఒక ఇళయరాజా చేయాలని ట్రై చేస్తాడు. కానీ ఇళయరాజా చేయలేడు, ఇళయరాజా యొక్కకి వేరేది. కానీ టోటల్గా సాంగ్ను బాగా చేయగలడు అని కొన్ని కొన్ని సినిమాల్లో వెస్టర్న్ సాంగ్స్ కూడా కాపీ కొట్టి బాగా చేసే రోజులు వచ్చేసింది. క్రిమినల్ అనే సినిమాలో అది పక్క వెస్టర్న్ సాంగ్, తెలుసా మనసు, అదే ఒక నేను సినిమా చూడలేదు కానీ కొన్ని కొన్ని మంచి మంచి పాటలు చేశాడు. యాక్చువల్గా నాకు బాగా ఫ్రెండ్ కూడా. సో నేను ఎప్పుడు సరదాగా పడదు కూడా సినిమా చేద్దాం అంటే బాబీకి ఇళయరాజా పెద్ద ఫ్యాన్ కదా ఆ టైంలో చెప్తూ ఉంటాడు. యాక్చువల్గా అదర్వైజ్ ఇది వర్ది
చాలా వర్ది ఉన్న ఇది మీ ఇక్కడ మీ మా అనే దానికంటే తెలంగాణ తెలుగు కూడా తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర దాన్ని సెపరేట్ చేసి ఇక్కడ ఫిలిం జాబులు పెట్టారు, అదేం క్లిక్ కావలేదు. తెలంగాణ ఫిలిం జాబులు పెట్టారు, అంటే అదే విధంగా ఆంధ్రాలో వాళ్ళను హైదరాబాద్ లో ఉంటే 3 ఫిలిం జాబులు పెట్టారు అక్కడ విజయవాడ. ఏముంది వెళ్ళి రిజిస్టర్ క్యామరా ఆఫీస్ లో రిజిస్టర్ చేసుకుంటే పేరు రిజిస్టర్ అవుతుంది. ఏం గవర్నమెంటే కాదు, ఇక్కడ ఇక్కడ ఫిలిం జాబ్ కూడా గవర్నమెంట్ ఏం కాదు. ఈ 24 కూడా గవర్నమెంట్ సంబంధించింది కాదు, ఒక ట్రేడ్ యూనియన్స్ లాగా అనమాట. అటువంటి ట్రేడ్ యూనియన్స్ నే లెక్క చేయలేదు కేసీఆర్. ఆర్టీసీ పెద్ద ట్రేడ్ యూనియన్ పక్కన ఉంటారు, పెంచనో జీతాలు అని అడిగితే 2 సఫర్ అయ్యి మళ్ళా కాళ్ళదొరికి వస్తే ఇచ్చాడు. మీరు పెంచుకున్నప్పుడల్లా పెంచేయడానికి జగన్ కాదు కదా, అలా పెంచితే ఎక్కడ ఏమైపోతే ట్రెజరర్ అతను ఓట్ల కోసం అలా పెంచేవాడు. ఎందుకంటే అలా పెంచమన్నప్పుడు పెంచేస్తే ఇంక రాష్ట్రంలో డబ్బులు అడ్డగెళ్తే ఇవ్వకపోతే చేస్తే అప్పులు పోలవకపోతే చేస్తే దాని చేత ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ హెడ్ సోనియా గాంధీని పట్టుకొచ్చి ఆవిడకు ఒక భ్రమరథం పెట్టాడుకు ఒక సన్మానం చేసి ఒక ఆహారం ఇచ్చి నేను కాంగ్రెస్ మనిషినే అంటే కొంతమంది ఈ కాంగ్రెస్ కాదు రేవంత్ రెడ్డి మెయిన్ తెలుగుదేశం అని చేత ఏ టైంలో మీకు దెబ్బేసి మోడీ దగ్గరికి వెళ్ళిపోతాడు అని సెపరేట్ చేయడానికి చూస్తారు ఇక్కడ. అంటే వీళ్ళ వీళ్ళకి బట్టి విక్రమార్కులందరికీ వీళ్ళు ఫిట్టింగ్ పెట్టాలని చూస్తారు. వాళ్ళు కూడా పోతే పోనీ వస్తే మనకే పెట్టరు కదా అన్న లెవెల్లో ఉంటారు. అతని గురించే స్టేట్ వచ్చింది. ఇవన్నీ పోవాలంటే సోనియా గాంధీ తీసుకొచ్చి అనుమానం చేయాలి ఇక్కడ. ఆ సందర్భంగా తెలంగాణకు ఒక గీతం, తెలంగాణకు ఒక జాతీయ గీతం లాగా రాష్ట్రంలో సంబంధించిన ఒక మంచి పాట ఒకటి చేయమని కేరవాణికి వెళ్ళడం 100% కరెక్ట్. కాకపోతే అక్కడ ఈక్వేషన్ ఏంటంటే ఎవరికాళ్ళే సినిమాలో ఉన్న పాపులారిటీని కూడా వాడేసుకుంటానికి ప్రయత్నిస్తున్నారు. బీజేపీ ఎలా వాడేసుకుంది, రాజమౌళికి ఒక పద్మశ్రీ ఇచ్చింది, ఇంతో త్వరగా ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. నాకంటే అంటే నాకు ఇష్టం, నేనంటే అతనికి దాని గురించి చెప్పట్లేదు. పాలిటిక్స్ ఎలా వాడుకుంటున్నారు సినిమా ఫీల్డ్ అనేది ఓకే. ఎవరికి కావాలంటే వాళ్ళకి పద్మభూషణలు, ఎవరికి కావాలంటే వాళ్ళకి పద్మశ్రీలు ఇస్తారు గవర్నమెంట్. వాళ్ళ వాళ్ళ యొక్క ఆడియన్స్ కూడా మాకు ఓటేస్తారండి. ఆ విధంగా చేయడంలో మొట్టమొదటి ఉన్న పేటలో ఉన్న వాళ్ళు ఎవరంటే బీజేపీ చేయడం. భారతరత్న 4 భారతరత్నలు అటు అయిపోయినమాట. సో ఆ విధంగా రాజమౌళి ఫాదర్ కూడా ఈజ్ ఎ సక్సెస్ఫుల్ రైటర్ ఓన్లీ ఫర్ రాజమౌళి, నాట్ ఫర్ అదర్స్. అతను ఓన్ సినిమా డైరెక్ట్ చేసినట్టు ఉండరు ఆడవాళ్ళు విజయేంద్ర ప్రసాద్. అతను తీసుకెళ్లి ఎంపీ సీట్ ఇచ్చి అతను తీసుకొని ఒక వెబ్ సిరీస్ ఇచ్చి ఒక 2 డబ్బులు ఇచ్చి ఇవన్నీ చేస్తున్న టైంలో ఇప్పుడు మరి కాంగ్రెస్ దానికి ఏమో వాళ్ళ వాళ్ళ మనిషే కదా ఇతను. ఎందుకంటే శివదత్త కొడుకు ఇతను గైరవాణి, శివదత్త బ్రదర్ ఎవడో విజయేంద్ర ప్రసాద్ బీజేపీ మనిషి, రాజమౌళి ఎవడో బీజేపీ మనిషి. యాక్చువల్గా తెలుగుదేశం మనిషి కింద లెక్క మీకు అర్థమైందా, వాళ్ళ యొక్క క్యాస్ట్ ఈక్వేషన్ అలా కలుపుకుంటూ ఉంటారు తెలుగుదేశం. ఇవన్నీ నేను బాహాటంగా మాడితే యథార్థవాది లోక విరోధి అయిపోతాను నేను అయిపోయినా ఐ డోంట్ మైండ్, జనాలకు తెలియాలి కొంతమందికి తెలియకునేట్లే. సో అటువంటి కేరవాడికి ఎందుకు ఇవ్వడం అనేది ఒక పద్ధతి. బీజేపీ అతను వాళ్ళ ఫ్యామిలీ అంతా బీజేపీకి ఇప్పుడు భజన చేస్తున్నారు, వాళ్ళు కూడా వీళ్ళకి భజన చేస్తున్నారు. అటువంటి నువ్వు కాంగ్రెస్ భద్రశత్రువు ఆఫ్ బీజేపీ నువ్వు అతనికి ఇస్తావు ఏంటని అని అడగడం ఒక పద్ధతి. వీళ్ళు అలా అడగట్లేదు, రాష్ట్రంలో పెడతారు ఫీలింగ్. ఇక్కడున్న మ్యూజిషియన్స్ అట వేరే రాష్ట్ర వాళ్ళకి, ఇక్కడ ఉన్న మ్యూజిషియన్లు అయితే మీరు కొట్టింది మేము చూడటం అంటే ఇప్పుడు మీరు మ్యూజిక్ కొట్టింది ఆంధ్ర బ్యాన్ చేసింది ఏం చేస్తారు మీరు, ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు చేసిన సినిమాలు సిగ్గులేకుండా చూడలేదు మీరు ఇక్కడ దమ్ముంటే ఈ బ్యాన్ చేయి. వాళ్ళు ఎవరైతే కేరవాణికి వద్దన్నారు, నేను ఫైనల్గా కేరవాణికి ఇవ్వడం కరెక్ట్. సీఎం ఇస్తాం అది కేరవాణికి ఇస్తాడు, ఇక్కడ ఉన్న మ్యూజిక్ ఇస్తాడు, 10 మ్యూజిషియన్స్ పెట్టి కొట్టండి అని కూడా అనొచ్చు. కేరవాణికి ఇస్తే కొంచెం వ్రతం చేయడానికి ఫలితం తగ్గుతానికి పేరు కూడా ఉంటుంది, పేరున్న మ్యూజిక్ డైరెక్టర్ అని ఇవ్వచ్చు. వీళ్ళు పార్టీ ప్రకారంగా ఫిట్టింగ్ పెట్టట్లేదు, పార్టీ ప్రకారంగా కాంగ్రెస్కి బీజేపీ పడదు అదంటలేదు. వేరే రాష్ట్రం వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్స్ కనిపిస్తారంటే అయితే నువ్వు చేసిన మ్యూజిక్ మీరు చూడమంటే ఇటువంటి అదో ఫిట్టింగ్లు పెట్టకండి తెలంగాణ వాళ్ళు. వాట్ ఈస్ దేర్ ఇంకా మీరు కష్టాలు చావలేదు ఇంకా అసలు వితౌట్ ఆంధ్ర దేర్ ఇస్ నో తెలంగాణ. అండర్స్టాండ్ దట్ వితౌట్ ఆంధ్ర పీపుల్ హియర్ దేర్ ఇస్ నో తెలంగాణ. ఎవడో సెపరేట్ చేసేట కొన్ని జరగట్లేదు అని చెప్పి అది కరెక్టే. కొన్ని అన్యాయాలు గత 50-60 సంవత్సరాల నుంచి తెలంగాణ వాళ్ళు అన్యాయం అయిపోతున్నారు, వాళ్ళ కోసం
సెపరేట్ రాష్ట్రం పెట్టడం అనేది నూటికి 100 రూపాయలు కరెక్ట్. అంతేగాని ఇటువంటి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఈ సెపరేట్ స్టేట్ డెవలప్మెంట్ పెట్టింది మేము యూస్ అంత గొప్ప లేదు ఇక్కడ. మొన్నటి వరకు మెడ్రాస్లో ఉన్న కీబోర్డులో వాళ్ళు వాయిస్తే కదా ఇప్పుడు మనం లేదు బీజే ఇప్పుడు దేవిశ్రీ అందరూ వాడి వాళ్ళు మెడ్రాస్ వాళ్ళే. ఇళ్ళరాజ్ ఎక్కడికి వచ్చాడు ఆ సినిమాలు అన్నీ ఇళ్ళరాజ్ ఇది ఆంధ్ర కాదు తెలంగాణ కాదు నేను ఇంకొకరితో చేయలేదు మీకు అర్థమైంది మీకు. ఈ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో అటువంటి పెట్టి రాకూడదు. వాట్ రేవంత్ రెడ్డి అంటే కరెక్ట్ కెరవాణికి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా కూడా సంతోషించవలసిన విషయం అది.